అందరికీ నమస్కారం. మన మణికొండలో సినిమా నాటక కళాకారులు ఎందరో ఉన్నారు. అందులో శ్రీ గుండా మల్లయ్య గారు ఒకరు. ఈరోజు శ్రీ మల్లయ్య గారి గురించి తెలుసుకుందామా? తెలంగాణలో కొత్తగూడెంలో జన్మించి విద్యాభ్యాసం కూడా అక్కడే చేశారు. కరీంనగర్లో మున్సిపల్ ఆఫీస్లో ఎంప్లాయీగా 36 సంవత్సరాలు పనిచేశారు. జాబ్ చేసేటప్పుడు కూడా నాటకాలు వేసేవారు. 2014 నుండి మణికొండలో నివాసం ఉంటున్నారు. ఆయన రంగస్థలం, విరాట పర్వం, దొరసాని, బలగం, నారప్ప మొదలగు సినిమాలు నటించి ప్రేక్షకులను మెప్పించారు. భగవంతుడు ఆయనకు ఆయురారోగ్యాలు ఇంకా ప్రసాదించి మరిన్ని మంచి పాత్రలతో ప్రేక్షకులకు కనువిందు చేయాలని కోరుకుందాం. ఆల్ ది బెస్ట్ టు శ్రీ గుండా మల్లయ్య గారు. ఆయన మాటల్లోనే ఆయన గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. అంతేకాకుండా ఆయనకు వచ్చినటువంటి కొన్ని అవార్డ్స్ను కూడా చూడండి. నమస్కారం అండి. నా పేరు గుండా మల్లయ్య. మా తల్లి సమ్మమ్మ, తండ్రి రాజమల్లు. నేను పుట్టింది ఖమ్మం జిల్లా కొత్తగూడెం. చదువు అంతా కూడా అక్కడే అయింది. జాబ్ రీత్యా కరీంనగర్ వచ్చాను. అక్కడ మున్సిపల్ ఆఫీస్లో ఎలక్ట్రికల్ సూపర్వైజర్గా జాయిన్ అయ్యి 36 సంవత్సరాలు కరీంనగర్ హెడ్ క్వార్టర్లో పనిచేశాను. ఆ తర్వాత రిటైర్ అయిన తర్వాత ఇక్కడికి హైదరాబాద్ రావడం జరిగింది. అయితే నేను జాబ్లో ఉన్నప్పటి నుంచి నాటకాలు వేస్తూనే ఉన్నాను. ఆ తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత సినిమాల కోసం ఆడిషన్స్ పోయి కొన్ని వేషాలు, మంచి వేషాలు సంపాదించుకొని మంచి మంచి సినిమాలు చేశాను. రంగస్థలం చేశాను, విరాట పర్వం చేశాను, రేసు గుర్రం చేశాను, దొరసాని చేశాను, నారప్ప చేశాను. ఇలా చాలా సినిమాలు చేశాను, ఇంకా చేస్తూనే ఉన్నాను.